హలో అండి, ఈరోజు వీడియోలో కొబ్బరి పాలతో కొబ్బరి అన్నం చేస్తానండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఏంటో మీరు కూడా చూసారు. నేను గిన్నెని తీసుకుని అందులో 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి బియ్యం యాడ్ చేసుకోండి. నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. నేనైతే ఈ రైస్ తీసుకుంటున్నాను. అందులో వాటర్ వేసి బాగా కడిగి 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. నార్మల్ రైస్ అయితే నానబెట్టాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గానే వేసేయచ్చు. 2 గ్లాసెస్ ఆఫ్ బియ్యంకి నేను 1 కోకోనట్ మొత్తం తీసుకున్నానండి. ఇలా చిన్న చిన్నగా సన్నగా ముక్కలు తురుముకుంటున్నాను. ఇలా అయితే బ్లెండ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది, త్వరగా బ్లెండ్ అయిపోద్ది అన్నమాట. మిక్సీ జార్లోకి మనం కట్ చేసిన ముక్కలన్నీ యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పేస్ట్ లాగా ముద్దలాగా చేసుకోండి. మొత్తం పేస్ట్ అయిపోయిన తర్వాత వేరొక గిన్నె తీసుకొని దాని మీద కాటన్ క్లాత్ ఇలాగా నేను చూపిస్తున్న విధంగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు కోకోనట్ పేస్ట్ మొత్తం అందులో యాడ్ చేసేయండి. మరీ ఎక్కువైతే 2 సార్లు అలా ప్రాసెస్ చేసుకోండి. నేను తక్కువ చేశాను కాబట్టి మొత్తం అంతా యాడ్ చేసేస్తున్నాను అందులోకి. ఇప్పుడు ఆ కాటన్ క్లాత్ అడ్జస్ట్ మొత్తం గట్టిగా పట్టుకొని గట్టిగా అద్దుతూ బ్రష్ చేస్తూ ఉండండి. అప్పుడు కోకోనట్ మిల్క్ మొత్తం బౌల్లోకి వచ్చేస్తుంది అన్నమాట. కావాలంటే వాటర్ కూడా యాడ్ చేసుకోండి. మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీకి ఈక్వల్గా ఉండాలన్నమాట మిల్క్. అలా అడ్జస్ట్ చేసుకోండి. మీరు చూసారు కదా ఎలా చేయాలో ప్రాసెస్. మీరు ఒక పాత్ర తీసుకొని అందులో 1 స్పూన్ ఘీ యాడ్ చేసుకోండి. నెయ్యి అయితే కొంచెం బాగుంటుంది అన్నమాట ఫ్లేవర్. అలాగే 4 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేయండి. నేను తీసుకున్న రైస్ క్వాంటిటీకి చెప్తున్నానండి. నెయ్యి మొత్తం బాగా కరిగిన తర్వాత మసాలా బిర్యానీ మసాలాలన్నీ యాడ్ చేసుకోండి. అవి కాస్త వేగిన తర్వాత జీడిపప్పులు యాడ్ చేసుకోండి. అవి కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. ఇవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. పచ్చివాసన పోయినంత వరకు వేగించుకోండి బాగా. అప్పుడైతేనే టేస్ట్ బాగుంటుంది. 1/4 కప్ గ్రీన్ పీస్ యాడ్ చేశాను. ఇవి ఆప్షనల్ మాత్రమే, పర్లేదు యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అన్నమాట. ఇంకా కూడా టేస్ట్ బాగానే ఉంటుందండి, బట్ యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అండ్ 1 కప్ ఆనియన్స్ యాడ్ చేయండి సన్నగా తురుముకొని. ఇవి మాత్రం బాగా వేగాలండి ఆనియన్స్. ఆనియన్స్ ఎంత బాగా వేగితే టేస్ట్ అంత బాగా వస్తుందన్నమాట. మూత పెట్టుకొని బాగా మగ్గించుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలాగా బాగా వేగనివ్వండి వాటిని. బిర్యానీలకైనా కర్రీస్కైనా వేటికైనా సరే ఆనియన్స్ బాగా వేగితేనేనండి వాటికి బాగా టేస్ట్ వస్తుంది. చూడండి మొత్తం బాగా వేగిపోయింది కదా, కలర్ బాగా చేంజ్ అయింది. ఇప్పుడు టమాటాస్ యాడ్ చేయండి. 1 టమాటా సరిపోతుంది నేను తీసుకున్న క్వాంటిటీకి. ఇది బాగా మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకొని ఇవి కూడా బాగా మగ్గి ఉడికి మొత్తం కలిసిపోవాలి అందులో. అలా వేయించుకోండి మూత పెట్టి. ఇప్పుడు 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసి మళ్ళీ కలుపుకొని మూత పెట్టి కాసేపు మగ్గించుకోండి. టమాటాస్ అన్ని బాగా ఉడికిపోయాయి కదా, ఏవైనా ఉడకన ఉంటే ఇలా మ్యాష్ చేసేసుకోండి బాగా. ఇప్పుడు కడిగి పెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ యాడ్ చేసేసాయండి. ఇప్పుడు వాటర్కి బదులు మనం కోకోనట్ మిల్క్ యాడ్ చేస్తాము అంతే, బట్ ఎక్కువ కలపకండి. అలా లైట్ లైట్గా కలిపి ఉంచేయండి, బాస్మతి రైస్ కదా విరిగిపోతాయి. ఇప్పుడు పాలను యాడ్ చేసేయండి. మీరు ఎంతైతే క్వాంటిటీ రైస్ తీసుకుంటారో ఈక్వల్గా, ఏ గ్లాస్తో తీసుకుంటారో ఆ గ్లాస్తో ఈక్వల్గా వేసుకోండి. నార్మల్ రైస్ అయితే 1.5 అలా పడుతుంది వాటర్, ఇది బాస్మతి రైస్ కాబట్టి ఈక్వల్ తీసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకోండి సరిపడినంత మీ టేస్ట్కి. ఎక్కువగా కలిపేయొద్దు, అలా జస్ట్ అలా నెమ్మదిగా కలిపి ఉంచేయండి. లాస్ట్లో కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోండి. నా దగ్గర పుదీనా లేదు, కొత్తిమీర యాడ్ చేసి వదిలేసాను. ఇప్పుడు మూత పెట్టుకొని వాటర్ కాకుండా రైస్ కనిపించేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచి తర్వాత లో ఫ్లేమ్కి టర్న్ చేసేయండి. మొత్తం లో ఫ్లేమ్లోనే అయితే కొంచెం పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి వాటర్ ఇంకిపోయిందా లేదా అని. ఇలా సైడ్కి గరిటెతో సైడ్ కంటే మనకు తెలిసిపోద్ది అన్నమాట. నాకైతే ఇక్కడ పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి, నీరంతా ఇంకిపోయింది, అంటే కోకోనట్ రైస్ రెడీ అయిపోయింది. ఇంకా ప్లేట్లోకి తీసి సర్వ్ చేసేసుకోండి. రెసిపీ ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.